అందరూ కూడా వస్తారని మేము భావిస్తున్నాం. ప్రభుత్వ పరంగా తోడ్పాటులో కమిషన్కి మిశ్రమ అనుభవాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఇద్దరు కూడా చాలా పరిణితి చెందిన అధికారులు. వారితో నాకు వ్యక్తిగతంగానూ వృత్తిపరంగానూ సత్సంబంధాలు ఉన్నాయి. ఎటువంటి సమస్యనైనా కూడా చర్చలతో పరిష్కరించాలి అనే తత్వం ఎన్నికల కమిషన్కి మొట్టమొదటి నుంచి కూడా ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. కాకపోతే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్రం కొంత మెరుగైన పనితీరుని ఇంకా కనపడుతున్న అవసరం అయితే ఉంది. పంచాయతీ కమిషనర్కి రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఒక విస్తృతమైన పాత్ర, ఈ ఏర్పాట్లన్నీ కూడా చేపట్టడం, సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ జిల్లాల వారీగా జరిగిన చర్చలు చూస్తే అపరిష్కృతంగా కొన్ని సమస్యలు ఉండిపోవటం శోచనీయం. ముఖ్యంగా ఎన్నికలు జరిపే ముందు ఏ ఎన్నికల రోల్ ప్రకారం మేము ముందుకు పోతున్నాం అనే దాని మీద స్పష్టత అవసరం. అది లేకుండా ఎన్నికలు అనేవి జరపలేం. కానీ ఈ స్పృశత ఇవ్వటంలో పంచాయతీరాజ్ కమిషనరు, పంచాయతీరాజ్ సెక్రటరీ కంప్లీట్ పూర్తిగా విఫలమైన నేపథ్యం చాలా బాధాకరం. ఎందుకంటే రాష్ట్ర సమతుల న్యాయస్థానానికి ప్రభుత్వం తరఫున స్పష్టమైన హామీ ఇచ్చాం మనం. 2021 ఎన్నికల రోల్ ఆధారంగానే ఈ ఎన్నికలు జరుపుతామని చెప్పి మనం చెప్పినప్పటికీ మనం ఇది పూర్తి చేయలేకపోయాం. అంచేత విధి లేని పరిస్థితుల్లో కమిషన్ 219 ఎన్నికల రోల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాతిపదిక మీదనే ఎన్నికలు ఈరోజు జరుపుతున్నాం. దీనికి సంబంధించి ఈ విషయాన్ని పరిష్కరించాలని నిన్న 10 గంటలకు ఒక మీటింగ్ ప్రతిపాదిస్తే రాలేమన్నారు. 3 గంటల వరకు సమయం కోరారు, సరే అన్నాం. 3 గంటలకు కూడా రాకపోతే చివరికి 5 గంటలకు కూడా సమయం ఇచ్చాం. ఆ సమయానికి కూడా వారు రాలేకపోయారు. ఏదేమైనా 2019 ఎలక్టరల్